వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా పోలీస్ తనిఖీల్లో భారీ నగదు, మద్యం సీసాలు పట్టువేత. విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కే తలమానికం. కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిలా కామెంట్స్. ఈ నెల 26-27 తేదీల్లో బీచ్ రోడ్ వేదికగా రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వెల్లడి. జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన టీడీపీ అభిమాని పడాల వీరబాబు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఆ అరెస్టును తట్టుకోలేక టీడీపీ వీరాభిమాని వీరబాబు మృతి చెందారు. ఆ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి 3 లక్షల చెక్ను భార్య మహాలక్ష్మికి అందజేశారు. ఈమె వెంట పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జిల్లాలోని పార్టీ నాయకులు ఉన్నారు. నమస్కారమండి. మరి మా గ్రామం కాకినాడ జిల్లా జగంపేట మండలం గుర్రపాలెం గ్రామం నుంచి అండి. మరి ఈ రోజున ఈ యొక్క బృహత్కరమైన కార్యక్రమానికి నారా భువనేశ్వరి గారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో బెంగ పెట్టుకుని పడాల వీరబాబు అనే మా మావయ్య గారు మాయ చాలా దిగులుగా ఉండేవాడండి. దిగులుగా ఉంటుండగా ఏమవుద్ది ఏమవుద్ది, ఎందుకంటే మచ్చలేని నాయకుడికి 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడూ ఎటువంటి మచ్చలేని నాయకుని అక్రమంగా అరెస్ట్ చేయాలని దిగులుగా ఉండి మరి నాయకుడు ఎప్పుడు వస్తాడని చెప్పేసి అలా దిగులుగా ఉంటుండగా 11వ రోజున మరి జైలుకి వెళ్ళి మరి మాకెవరికి తెలియకుండా అతనికి అతనే ఆత్మహత్య చేసుకున్నాడండి. మరి ఆ విషయాన్ని జ్యోతుల నెహ్రూ గారి ద్వారాగా నవీన్ గారి ద్వారాగా మేము హైకమాండ్కి తెలియజేయడం జరిగింది. మరి మాట ఇచ్చిన ప్రకారంగా నిజం గెలవాలనే పేరుతోటి భువనేశ్వరమ్మ గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ యొక్క అక్రమ అరెస్టు వల్ల ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేస్తానని చెప్పేసి మరి ముందుకు వచ్చి ఈ రోజున ఆ కుటుంబాన్ని ఓదార్చడంలో చాలా మేమంతా కూడా ఆనందంతో ఉన్నామండి. ఎందుచేతనంటే మరి తండ్రి లేడు, మరి బిడ్డల భవిష్యత్తు కూడా ఆవిడ చూసుకుంటానని చెప్పేసి ఎంతో మనోధైర్యాన్ని కల్పించినందుకు మా గ్రామం తరఫున మరి ఆవిడకి మరి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జ్యోతుల నెహ్రూ గారికి నవీన్ గారికి కూడా మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. కుటుంబాన్ని భువనేశ్వర్ గారు బతికించినట్టేనండి. ఈ దీనికి నా వెనకాల నా పెద్దలందరూ కూడా సహకరించారండి, వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. యువకాలం పాదయాత్రలో పరిణితి చెందిన రాజకీయ నాయకుడుగా గుర్తింపు పొంది ప్రజాసేవలో దూసుకుపోతున్న యువనేత నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు మరింత చేరువైందని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ నజీర్ అన్నారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం మంగమారిపేటలో చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారిజ ఆశ్రమంలో నిర్వహిస్తున్న నేత్ర విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న వదిరి విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి నజీర్ విరాళమిచ్చి లోకేష్పై తనుకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆయన ఆరోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ తమ పార్టీ యువనేత లోకేష్ పుట్టినరోజు తమకందరికీ పండుగ రోజు లాంటిదన్నారు. అందరి ఆశీస్సులు లోకేష్కు ఉండాలనే తలంపుతో బదిర విద్యార్థిని విద్యార్థులకు ఆహార సదుపాయం కల్పించినట్లు తెలిపారు. తండ్రి నారా చంద్రబాబు నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని సమర్థవంతమైన నాయకునిగా రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Yeah.
ప్రత్యక్ష ఆఫ్ నారా లోకేష్ గారు బర్త్డే. సో లెట్ అస్ ఆల్ ప్రే ఫర్ హిస్ లాంగ్ లైఫ్ ఫిల్డ్ విత్ జాయ్, గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్వేస్. సో వి ఆర్ గివింగ్ అ స్పెషల్ విషెస్ ఫ్రమ్ నేత్ర విద్యాలయ. థాంక్యూ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయం 75వ వార్డు పార్టీ కార్యాలయంలో బర్త్డే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది ఒక పండుగ వాతావరణం. గత ఎన్నికల్లో లోకేష్ ను చిన్న చూపు చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. ఇప్పుడు అందరికీ ధీటుగా సమాధానం చెప్పే స్థాయికి లోకేష్ వచ్చాడంటే ఆయన రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నారని అన్నారు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ యోగళం పాదయాత్ర ద్వారా 3000 కిలోమీటర్లు నడిచి ప్రజలతో మమేకమయ్యారని అన్నారు. రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు చేస్తామని లోకేష్ స్ఫూర్తి యువతకు ఆదర్శమని తెలియజేశారు. రాష్ట్రంలో ఎప్పుడు చూడని రాజకీయం తెచ్చారు. వైసీపీ రాజకీయం నుంచి కాపాడాలంటే పోరాడే ఒక యోధుడు కావాలి. ఆ సమయంలో లోకేష్ కనిపించారు. లోకేష్ తో రాజకీయ ప్రయాణం చేస్తున్న చాలా మంది ఆయన్ని పప్పు అంటూ ట్రోల్స్ చేశారు. కానీ విమర్శించేవారు ఇప్పుడు ఆయన్ని చూస్తే భయపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో వివిధ వార్డుల టీడీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మనం ముందుకు నడిపించి ఈరోజు ప్రధా యువగలం కాస్త ప్రధాగలంగా మార్చినటువంటి నాయకుడు లోకేష్ మాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక యువ నాయకుడిగా రూపంలో లోకేష్ బాబు వచ్చారు. అనుభవంలో ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక మంచి ఆశయంతో ఈ పార్టీ స్థాపించినటువంటి పైనుంచి ఎన్టీ రామారావు గారు ఒక ఆశీస్సులు ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ అందరూ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చే వరకు కూడా ఈ పోరాటం పూర్తిని ముందు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాను. నారా చంద్రబాబు నాయకత్వం, శ్రీనివాసరావు నాయకత్వం, జై తెలుగుదేశం. ఎలా కొంచెం అందరూ వెనక్కి వెళ్తే తినేటివే.
వామో 300 కోట్లు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు కాళ్ళు తిరిగే ఆస్తులు. ఏసీబీ సోదాల్లో భారీగా అక్రమ సంపాదన గుర్తింపు. తీగ లాగుతుంటే ఆ పెద్దల డొంక కదలైనా. 70 ఎకరాలు, 5 కోట్లు. బంగారు ఆభరణాలు, 9 ల్యాప్టాప్స్, 25 ఐఫోన్స్, 58 వాచ్లు. బాలకృష్ణ ఇంట్లో దిమ్మతిరిగే ఆస్తులు. 17 చోట్ల 18 గంటల పాటు ఏసీబీ సోదాలు. ఇటీవల పార్లమెంట్లో చేసిన నూతన చట్టాల్లో డ్రైవర్లకు ఇబ్బందిగా ఉన్న హిట్ అండ్ రన్ సెక్షన్ను చట్ట సవరణ చేయాలని జాయ్ భీమ్రావు భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జోనలగండ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐపీసీ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎవిడెన్స్ యాక్ట్లను కేంద్రం సవరించిందని ఆయన చెప్పారు. అయితే ఇందులో డ్రైవర్ ప్రమాదం చేసి అక్కడ ఉండకుండా పారిపోతే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడంతో పాటు రుజువైతే గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష పడేలా చట్టం చేశారన్నారు. కావాలని ఎవరూ ప్రమాదం చేయరని, ఐపీసీలో స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు శిక్ష కూడా 2 ఏళ్లు ఉండేదని చెప్పారు. అయితే ఇప్పుడు 10 ఏళ్లు చేశారని కేంద్ర ప్రభుత్వం ఈ శిక్షణ విషయంలో పునఃపరిశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలో 15 సంవత్సరాలుగా ఒక్క ప్రమాదం కూడా చేయవని 3 డ్రైవర్లు మేకల నాగేశ్వరరావు, తాడిబోయిన నాగేశ్వరరావు, గరిటేపల్లి దుర్గారావులను ఘనంగా సన్మానించి భారత రాజ్యాంగ పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాతంగి సుధాకర్ రావు, నాయకులు నాందిగాం గురవయ్య, వర్ల వెంకటేశ్వర్లు, బొక్క భాస్కర్ రావు, షేక్ సాయిదా తదితరులు పాల్గొన్నారు. డిపోగా పేరు తీసుకురావడంతో ఎంతో మంది ప్రాణాలను కూడా రక్షించిన వాళ్ళు అవుతారని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా వర్షాకాలంలో చాలా ఇబ్బంది డ్రైవింగ్ చేయాలంటే. ఓ పక్క వర్షం పడుతూ ఉంటుంది, మరో పక్క రోడ్డు మాంచిని కనిపించదు, రాకపోకల సమయంలో వచ్చేటప్పుడు ఎదురు వైపు కనిపించదు. పొగమంచ సమయంలో కూడా డ్రైవింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది. అలాంటిది వీళ్ళు అన్ని రకాలుగా వర్షాకాలంలో కానీ అలాగే పొగ మంచు కురిసే సమయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలు చేరుస్తూ ఉన్నారు. అలాంటి వారిని జైభీమరావు భారత పార్టీ తరఫున మేము సన్మానిస్తాం జరుగుతూ ఉంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ నుండి టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు. కటకానిపల్లెలో వైసీపీ నుండి 10 కుటుంబాలు ఎరిక్షన్ బాబు సమక్షంలో టీడీపీలో చేరిక. డోర్నాల మండలం కటకానిపల్లె పల్లెలో గ్రామంలో వైసీపీ నుండి టీడీలోపికి 10 కుటుంబాలు టీడీపీ ఇన్ఛార్జ్ గుడేరి ఎరిక్షన్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డోర్నాల మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారిగా మంత్రి సీతక్క దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చారు. రాజన్న ఆలయానికి వచ్చిన మంత్రి సీతక్కకు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చాలు అందించే స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆలయ గౌరవ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనం కల్పించారు. అనంతరం అద్దాల మండపంలో స్వామివారి చిత్రపటం ప్రసాదం వారికి అందజేశారు. 16 నెలల నుంచి మొత్తం దాదాపుగా 1200 కోట్ల పైగా గత ప్రభుత్వం బిల్లులన్నీ సైడ్ ట్రాక్ పట్టించింది, వాడుకున్నది వేరే దిక్కు వాడుతున్నాం. ఇప్పుడు మేము వచ్చినాము, జీతాలు ఇచ్చుకోవడానికి కూడా అక్కడ ఏం లేదు. వాస్తవానికి అవన్నింటిని కూడా సరి చేసుకుంటూ కనీసం 5వ తారీఖు లోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము, ఇప్పుడు కార్యక్రమం మీరు ఇస్తానన్నారు, చేయలేదు చేయలేదు అంటారు. మేము ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను కానీ అంటే ప్రభుత్వం యొక్క డబ్బును కానీ మా సొంత ప్రయోజనాలకు, మాకు ఇష్టానికి, మా నచ్చిన అంటే కట్టడాల కోసం మేము ఎక్కడ కూడా వాడలేదు. మీరు చూస్తున్నారు ప్రతి రూపాయి కూడా ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం. ఖచ్చితంగా దశల వారిగానైనా వాళ్ళ కష్టాలు తీర్చాలని మేము ఆలోచనలో ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా రివ్యూలలో కూడా చేస్తున్నాము. సర్పంచులకు రావాల్సినటువంటి ఏదైతే బిల్లులు ఉన్నాయో ఇస్తున్నాం. కానీ అలా వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము రాగానే గొంతు విప్పుతాం. ఇదే గొంతు మేము అసెంబ్లీలో విప్పితే సర్పంచులకు 1 రూపాయి ఇచ్చేది లేదని అన్నారు, మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ఇస్తే మేము అడుగుతాను. ఆ డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు స్టేట్ ఫైనాన్స్ వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంత ప్రాబ్లం ఉండకపోవు వాస్తవానికి. కాబట్టి ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు సాల్వ్ చేయడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో బాగా 6 గ్యారంటీ పథకాలు అన్నారు, ఇప్పటికొక 2 నియామకం చేశారు, 100 రోజుల్లో పూర్తి చేసేందుకు తప్పకుండా తప్పకుండా చేస్తున్నాము. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో 2500 ఉమెన్కి కానీ కరెంటు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఒక్క గ్యారంటీని మేము స్టార్ట్ చేస్తే గోల్ పెడుతున్నారు. మీరు చూస్తారు ఆడోళ్ళు అనుకుంటారు బస్సులల్లో అలా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది అట్లా కొట్లాటలు పెట్టడంలో కూడా కొంతమంది వాళ్ళ టీములను పంపించి అంటే ఆడవాళ్ళ మీద గత ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన ఉందో మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ నుంచి హైదరాబాద్కు ఆటో పోతుందా? మరి అట్లాంటివి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మా అక్కలు చెల్లెలు అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా మన ఇష్టదైవంగా పూజించే శ్రీ రాజరాజేశ్వర ఆలయం వెమ్లవాడ మనందరికి కూడా ఎంతో ఇష్టదైవము. ఈరోజు మా కుటుంబ సభ్యులతోటి అదేవిధంగా మా సోదరుడు అభిశీలనతో కలిసి మరి దర్శించుకోవడం జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ రాజ్యాన్ని అప్రతిహతంగా కొనసాగించడం కోసం, ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఈరోజు మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వారు సాగిస్తున్నటువంటి దేశం కోసం సాగిస్తున్నటువంటి న్యాయయాత్ర పోరాటం విజయవంతం కావాలని కూడా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు చిన్నతనం నుంచి కూడా మా అమ్మ నాన్న మా కుటుంబం అంతా మరి వెమ్లవాడకు వచ్చి రాజరాజేశ్వరిని పూజించుకున్న తర్వాత ప్రతి జాతరకు మళ్ళీ ఇక్కడ నుంచి సమ్మక్క సార్లు మాకు పోవడం మాకు అనవాయితీగా వస్తున్నటువంటి అంటే అవిశ్వాసం. ఫస్ట్ మొక్కులు ఇక్కడ చెల్లించుకున్న తర్వాత జాతరకు వెళ్ళడం. సో ఈరోజు కూడా ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. తర్వాత 21 ఫిబ్రవరి నుంచి వచ్చేటువంటి జాతరలో కూడా ఇక్కడ తీసుకున్నటువంటి అక్షింతలు కానీ మరి ఇతరత్ర నైవేద్యాలు కానీ అక్కడ కూడా సమర్పించుకోవడం మా తల్లిదండ్రులకు మాకు అనవాయితీగా వస్తుంది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క దేవాలయము ఎంతైతే అభివృద్ధి చెందాలో జరగలేదు. చాలా గతంలో అనేక మాటలు చెప్పినటువంటి వాళ్ళు విస్మరించడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంటనే ఈ పాలక మండలి ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారే చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మా సోదరుడు చాలైన తర్వాత మా ఎమ్మెల్యేగా కూడా అధిశీలన గెలిచినందుకు మరి మేము గత సందర్భంగా ఇద్దరం వచ్చి మొక్కుకున్నాము. ఈసారి ఇద్దరం మరి అన్న చెల్లెలము ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు మంత్రిగా రావడం జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని మొక్కుకుంటూ పూజిస్తూ అందరికి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడో పోయి కాకుండా మన మన ప్రాంతాలను కూడా మనం మన ఇష్టదైవాలు మన పూర్వీకులు మనకిచ్చినటువంటి అంటే ఈ యొక్క గొప్ప మరి భక్తి కలిగినటువంటి పొంగు బంగారంలా విరాజిల్లేటువంటి ఈ దేవతలను ఈ దేవుళ్ళను కూడా మనం ఈ యొక్క పూజా విధానాన్ని ఇక్కడ ఒక గొప్పతనాన్ని కూడా దేశ నలుమూలలో పోయే విధంగా మనం ప్రచారం చేస్తూ అదేవిధంగా ఆ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా మేమందరం రాజరాజేశ్వరాలయం
అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం. పెద్ద ఎత్తున భక్తులు రావడానికి కూడా ఇక్కడ మంచి ఏర్పాట్లు జరిగే విధంగా కూడా కృషి చేస్తామని. కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ ఇచ్చిన క్రీడర్. కుప్పం పర్యటన వెళ్తున్న పెద్దిరెడ్డి వీకోటర్ సమీపంలో అడ్డుకున్న పార్టీ కార్యకర్తలు. గత 4.5 సంవత్సరాల నుంచి తమ నీళ్లు బిల్లులు చెల్లించలేదంటూ పెద్దిరెడ్డి కాన్వే ని అడ్డుకున్న కార్యకర్తలు. 20 కోట్ల రూపాయలు నీటి బిల్లులు చెల్లించాలి, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సొంత పార్టీ కార్యకర్తలు. రాజ్యసభ ఎన్నికల కోసమే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రధానితో జగన్ మాట్లాడలేదని, ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్ ప్లాంట్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేశారని, దీనిని ఆమోదించాలని గతంలో పలుసార్లు స్పీకర్ను కోరామని, ఉప ఎన్నిక భయంతోనే ఇన్నాళ్ళు ఆమోదించలేదన్నారు. జగన్ పరిపాలనపై వైసీపీ నేతలంతా చాలా అసంతృప్తిగా ఉన్నారని, నా రాజీనామా ఆమోదం వైసీపీకి చెల్లు చీటి అని వ్యాఖ్యానించారు. రాజీనామా ఉద్దేశం కూడా ఏంటంటే, ఏదైతే ఒక తెలుగువాడి గుడ్డ చప్పుడు, ఒక విశాఖపట్నానికి ఒక ఆత్మగౌరవం, ఎంతోమంది ప్రాణత్యాగంతో పోరాట సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ పోతుంది, ఈ ప్రైవేటైజేషన్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో, విశాఖపట్నంలో ఎదిగిన వ్యక్తిగా, విశాఖపట్నం ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తిగా, ఒక గౌరవం పొందిన వ్యక్తిగా విశాఖపట్నానికి సంబంధించిన గుండె చప్పుడు ఆగిపోతుంటే నా వంతు బాధ్యతగా నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొని ఆ రోజు అందరి ముందు చెప్పి, చెప్పటమే కాకుండా స్టీల్ ప్లాంట్ ఏదైతే గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాట కమిటీ దగ్గర కూడా అఫీషియల్గా మళ్ళీ ఆ రాజీనామా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఎన్ని సార్లు ఆయన కలిసినా అడిగినా ఆ రాజీనామాని ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంచడం జరిగింది. రాజీనామాను అయితే కోల్డ్ స్టోరేజ్లో ఉంచారు, కానీ ఆ రాజీనామా ఎఫెక్ట్ తోటి ఆ మూమెంట్ కొంచెం ట్రిగ్గర్ కావటం, ఆ తర్వాత మన సోదరులు పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయటం, అది మరింత ఉధృతం కావటం, మరి మా నాయకులందరూ కూడా బండారు గారు కావచ్చు, బాబ్జీ గారు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ రామారావు గారు కావచ్చు, మిగతా పార్టీకి సంబంధించిన నాయకులు, అఖిలపక్షం అందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ పోరాట కమిటీ చేస్తున్న కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ దాన్ని ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఇక్కడ ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు నేను రాజీనామా చేసినప్పుడు, లేదు పల్లా శ్రీనివాస్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు, ఈ ప్రభుత్వ పెద్దలు అప్పట్లో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారు, లేకపోతే జిల్లాకు సంబంధించిన మంత్రుల్లో, లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలో కొంతమంది మాకు సంఘీభావంగా కానీ వాళ్ళు ఇటువంటి పోరాటాలు కానీ చేస్తుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఉండేది. కానీ ఎక్కడ కూడా కలబల్లి కబుర్లు చెప్పడం, ఏదో కాకమ్మ కబుర్లు చెప్పడం, లేకపోతే కుంటి సాకులు చూపించడం, తూతూ మంత్రంగా మేము కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం అని చెప్పి కబుర్లు చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడ కూడా దానికి సంబంధించిన పోరాటాలు కానీ లేకపోతే సంఘీభావం కానీ తెలియజేయాలి. వైసీపీ చేపడుతున్న నిరంకుశ పాలనకు నిరసనగా విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డుకు చెందిన 12 మంది కన్వీనర్లు, దేవస్థానం చైర్మన్ సభ్యులు, గృహ సారథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేసినట్లు 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు తెలిపారు. విశాఖలోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలోని పార్టీ పెద్దలంతా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించకుండా తప్పు చేసిన వారిని వదిలేసి పార్టీ కోసం పనిచేసే వారిదే తప్పు అన్నట్టు నాయకులు వ్యవహరిస్తున్న తీరు వైసీపీ నిరంకుశ పాలనపై విసుగు చెంది తామంతా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విల్లూరి అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడిచిన 4 రోజులు కూడా 4 రోజుల కింద జరిగిన పరిణామం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో 12 మంది 6 సచివాలయాలకి సంబంధించి 12 మంది కన్వీనర్లు,
దేవస్థానం చైర్మన్, అలాగే దేవస్థానం ధర్మకర్తలు, అలాగే ఈ 6 సచివాలయాల పరిధిలో ఉన్న గృహసారథులు, కన్వీనర్లు, అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సిపి అధికార దురంకుశ నిరంకుశ పాలనపై మూకుమ్మడి రాజీనామా చేస్తూ పార్టీకి కానివ్వండి, పార్టీలో పార్టీకి చేస్తున్న పదవులకు కానివ్వండి, రాజీనామా చేస్తూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా రాబోయే కాలంలో టీడీపీ జనసేన ప్రభుత్వంతో మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా వైఎస్ఆర్సిపి నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ప్రామ్ చేసిన ప్రభుత్వం ఈరోజు దురహంకారంతో అధికార దాహంతో కిందన రూటు స్థాయిలో కష్టపడిన కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరిని కూడా అభివృద్ధి మీద సమస్యల మీద చిత్తశుద్ధి లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పక్కన పెట్టే వైఖరి వైదొలగాలని ఈరోజు మా ఈ మూకుమ్మడి రాజీనామా పార్టీకి కానివ్వండి, పార్టీ పదవులకు కానివ్వండి, సుమారుగా 132 మంది 6 సచివాలయాల పరిధిలో 120 మంది గృహసారథులు, 12 మంది కన్వీనర్లు, అలాగే దేవస్థానం చైర్మన్, అలాగే దేవాలయ ధర్మకర్తలు అందరూ కలిపి ఈరోజు మూకుమ్మడి రాజీనామా పార్టీకి పార్టీ పదవులకి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాం. అది రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా తెలియపరుస్తాం. ఎందుకంటే మీకు తెలియకుండా, ఎందుకంటే 4th స్టేట్లో భాగమైన మీడియా వారికి తెలియకుండా ఇక్కడ ఏది కూడా జరిగేది కాదు. ఆ రోజు కూడా గతంలో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక తప్పును నిలదీశాను కాబట్టి ఈ 4 రోజుల వ్యవధిలో మీ అందరూ కూడా చూసిన విషయం తెలిసిన విషయమే. ఎందుకంటే జరిగింది తప్పు అని చెప్పడం ఇక్కడ తప్పు అయిపోయింది. ఎందుకంటే విద్యాలయాలు దేవాలయాలతో సమానం. అటువంటి దేవాలయాల్లో మద్యం, మాంసం అవి రెండు చోటు చేసుకొని, ఎందుకంటే ఒక అంటే ఈ కల్చర్ని ఎలా తయారు చేస్తున్నారంటే భారతదేశంలో, ఎందుకంటే 170-180 దేశాల్లో భారతదేశానికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది సంస్కృతి సాంప్రదాయానికి. కానీ అటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ఇక భారతదేశం ఆంధ్రప్రదేశ్కి బ్యాంకాక్ కల్చర్ అలవాటు చేసే విధంగా ఇక్కడ ఈ దక్షిణ నియోజకవర్గ నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేస్తున్న ఒక చర్యల్ని మేము ఖండించామని ఈరోజు మా మీద ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే దీనికి మద్దతుగా ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో 35వ వార్డు పరిధిలో సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, ధర్మకర్తలు, దేవస్థానం చైర్మన్ వీళ్ళందరూ కూడా మూకుమ్మడి రాజీనామా పార్టీకి తెలిసేట్టుగా చేయడం కోసం ఈరోజు ఈ విధంగా చెప్తున్నామని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తాను. విశాఖలో ఈ నెల 26-27 తేదీల్లో బీచ్ రోడ్ వేదికగా రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రిపబ్లిక్ డే ఉత్సవ పోస్టర్ను, టీజర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోడీ ముందుకు వెళ్తున్నారని, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన బీచ్ రోడ్లోని ఫ్రీడమ్ కలర్స్ వాక్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. జాతీయ భావాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ వాక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు దేశభక్తితో కూడిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామచంద్రుడి ఆలయం అయోధ్యలో రామజన్మభూమిలో జరగటం, ఆ కార్యక్రమం మన జీవిత కాలంలో మనందరం కళ్ళారా చూడటం అనేది కొన్ని శతాబ్దాల కళ. సో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ట్రస్ట్ వారికి, శ్రీరామ భక్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరొక పండుగ 3 రోజుల్లో రానుంది, అది గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డేకి ఒక మరొక ప్రత్యేక స్థానం ఉంది. ఇది 75వ రిపబ్లిక్ డే, 75th రిపబ్లిక్ డే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో, మరి ఒక గొప్ప ఎజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్న ఈ తరుణంలో ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో మేము అనుకోవటం జరిగింది. దానికి అనుగుణంగా 26 రిపబ్లిక్ డే ఉదయం 6 గంటలకు ఇక్కడి నుంచే అందరూ 5:30-6 గంటల ముందు కనుక వచ్చినట్లయితే ఫ్రీడమ్ కలర్స్ వాక్, అందరూ కూడా ఒక రంగుల నడక, అంటే రంగులంటే టీషర్ట్స్ కలర్లో జాతీయ జెండా రంగుల్లో ఉన్నటువంటి టీషర్ట్స్తోను, అలాగే కలర్ రిబ్బన్స్తోను, జాతీయ జెండాతోనూ ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున
అన్ని ఏ వయసు వారైనా సరే దీనికి వయసుతో సంబంధం లేదు, ఖచ్చితంగా యువత పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలని తలపిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా మరి జాతీయమయం, నిన్న దేశమంతా రామమయం అయిపోయింది, శ్రీరాముడి భక్తి శ్రద్ధలతో పవిత్రమైంది. ఈ 26 జనవరి జాతీయ భావంతో ఈ ప్రాంతాన్ని అంతా నింపాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉదయమే ఈ వాక్ని ఫ్రీడమ్ కలర్ వాక్ దీన్ని జరపడం జరుగుతుంది. ముందుగా అందరూ ఇక్కడే మనం ఎక్కడైతే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామో ఈ ప్రాంతం నుంచి కాళీమాత టెంపుల్కి దగ్గరగా ప్రస్తుతం ఇక్కడ డ్వాక్రా బజార్ ఉంది, దాని ఎదురుగా ఏం ఫంక్షన్ హాల్ ఇది విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఎక్కడైతే నావీ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయో ఇక్కడే ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేసి ఇక్కడే ఉదయమే మరి భక్తి పాటలతో మ్యూజిక్ బ్యాండ్తో ఈ కలర్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచించడం జరిగింది. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరి పిల్లలకు, స్కూల్ పిల్లలకు, ఇతర పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, అది కూడా దేశభక్తితో కూడినటువంటి పాత్రలతో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, చిన్నపిల్లలకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్, ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి రిపబ్లిక్ డే నాడు ఒక మంచి ఆనంద భరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి ఆలోచించేసి మరి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళటం జరుగుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో దువ్వూరు మండలం మూడింతపల్లి గ్రామంలో జరిగిన జనసేన పార్టీ అలాగే పాసం రామ్మోహన్, మిలిటరీ రామచంద్రుడు, చిన్నంశెట్టి వీరయ్య, తోట హరీష్, చిన్నంశెట్టి సంజీవరాయుడు పాల్గొన్నారు. జనసేన పార్టీ అలాగే పాసం రామ్మోహన్, మిలిటరీ రామచంద్రుడు, చిన్నంశెట్టి వీరయ్య, తోట హరీష్, చిన్నంశెట్టి సంజీవరాయుడు పాల్గొన్నారు. మాకు అన్ని విధాలుగా మాకు నరసయ్య గారు ఇదిగా ఉంటారని, ఇంకా కొంతమంది మాకు ఇరవై కుటుంబాలు తెస్తామని కంపల్సరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ గాంధీని తీసుకువస్తాం. రాబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పొందుపరుస్తుంది. ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వైసీపీ, టీడీపీ పార్టీలు బీజేపీకి బానిసలు అయ్యాయి. వైసీపీ, టీడీపీ గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది. స్పెషల్ స్టేటస్ రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, విశాఖ స్టీల్ నిలబడాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే విశాఖ స్టీల్ నిలబడుతుంది. ఏ మాత్రమైనా వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీకి తొత్తులైన ఈ పార్టీలు గెలిస్తే విశాఖ స్టీల్ ప్రయోరిటైజ్ అవుతుంది. మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తున్నా, స్పెషల్ స్టేటస్ రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలి, విశాఖ స్టీల్ కాపాడుకోవాలన్నా ప్రైవేటైజేషన్ కాకుండా ఆపాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే ఇది సాధ్యమవుతుంది. సెంటెన్స్ ఉంటాయి కాబట్టి అన్ని పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకునే నాథుడే లేదు. అది ప్రతిపక్షమైనా ఇటు వైసీపీ అయినా అదే బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యారు, వాళ్ళ స్వలాభం చూసుకుంటున్నారు తప్ప స్పెషల్ ఎప్పుడూ చేసింది లేదు. వాళ్ళ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు, స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టేశారు. వాళ్ళు ఎలాగో బారిసలైపోయారు వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీకి. ఎంత మంది ఎంపీలు, 25 మంది ఎంపీలు ఉంటే వైసీపీకి 22 మంది, టీడీపీకి 3 మంది, రాజ్యసభలో 6 మంది ఉంటే మొత్తం అందరూ బానిసలైపోయారు బీజేపీ పార్టీ. ఇది ప్రపంచంలో దేశంలో కూడా లేదు. ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా బీజేపీ పార్టీ మొత్తం రాజ్యం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. ఒక్క ఎమ్మెల్యేని గెలవకుండా, ఒక ఎంపీని గెలవకుండా మొత్తం బీజేపీ వశం కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్.
విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్కే తలమానికం. విశాఖ స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ అవుతుంది అంటే సిగ్గుచేటు. ఇప్పుడు ఉన్న నాయకులకు స్టీల్ ప్లాంట్పై చిత్తశుద్ధి లేదు. గంగవరం పోర్టును సీఎం అదానికి అమ్మడం దుర్మార్గం. జగన్ కేవలం 600 కోట్ల రూపాయలకే అదాని చేతుల్లో పెట్టారు. రాజశేఖర రెడ్డి ఆశించినది జరగలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్కరణ చేస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు దొంగలు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందని షర్మిలా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు. నేను కాదు, రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొస్తాను. రాహుల్ గాంధీ గారి చేత కూడా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్లేదు, మీరు ఒప్పుకోము అని రాహుల్ గాంధీ గారి చేత కూడా మీకు మాటిస్తామని చెప్తున్నాను. మేనిఫెస్టోలో కూడా, రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చేర్చబోతుంది. పోలీస్ తనిఖీల్లో భారీ నగదు, మద్యం సీసాల పట్టివేత. కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గం కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని లాసర బ్రిడ్జ్ వద్ద రానున్న సార్వత్రిక ఎలక్షన్ సందర్భంగా పోలీస్ అధికారులు వాహనాల తనిఖీల్లో రాజోల నుంచి వస్తున్న వెహికల్ని తనిఖీ చేయగా 550,000 రూపాయలు, ఎటువంటి పత్రాలు తన వద్ద లేని సందర్భంగా విచారణ జరిపి కేసు నమోదు చేసి సీజ్ చేయడమైనది. అలాగే మాట్లాం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వద్ద 40 బాటిల్స్ అక్రమ మద్యం సీజ్ చేసి కేసు నమోదు చేశామని సిఐ హబీబ్ బాషా ఎస్ఐ గణేష్ తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పేడర నియోజకవర్గంలోని కృత్వేని పోలీస్ స్టేషన్లో లోసర బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా ఈరోజు రాజుల నుంచి వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద నుంచి 500,000 రూపాయలు సీజ్ చేయడమైంది. ఆయనకి అడిగాం ఈ డబ్బులు ఎక్కడివి అని చెప్పేసి అది సరైన సమాధానం చెప్పలేదు. దాని మీద కేసు నమోదు చేయడమైనది. అలాగే వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు
మాటలు చెందిన వ్యక్తి ఒక 40 బాటిల్స్ అక్రమద్యం కలిగి ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం అనేది నియోజకవర్గంలో ఎవరైనా సరే అక్రమద్యం కానీ సారా కాయడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుని వాళ్ళ మీద పీడీ యాక్ట్ అమలు చేసి వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటివంటి పనులు చేయకూడదని కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన్న పండ్రాక గ్రామంలో ఓఎన్జీసీ అధికారులకు గ్రామస్తులకు మధ్య నీటి కోసం వివాదం నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలో 20 ఏళ్ల నుండి ఓఎన్జీసీ రిగ్గుల ద్వారా రోజు 10ల సంఖ్యలో భారీ వాహనాలతో పెట్రోలు ముడిచమురు తీసుకుపోతున్న అధికారులు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద తమ గ్రామంను పట్టించుకోవడం లేదని, ఈ ఓఎన్జీసీ రిగ్గుల వల్ల గ్రామంలో అంతర్గత జలం పూర్తిగా కలుషితమైందని, తమ గ్రామానికి ఓఎన్జీసీ అధికారులు త్రాగునీటి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం తాము కొంత భరిస్తామని, మిగతావి ప్రభుత్వం నుండి ఏర్పాటు చేసుకోవాలని అంటున్నారు. విలేజ్లో రోడ్లు వేయటాలు, లేకపోతే ట్యాంకులు కట్టాలి, ఇవన్నీ కూడా సీఎస్ఆర్లో కవర్ కావు. దయచేసి ఎవరైనా కావాలంటే రూజుల్లో కూడా ఎత్తుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ అతి పేదలకి ఆయన ఏమన్నాడంటే సరే ఒక పని చేయండి, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి దానికి అదనంగా ఈ ఫైనాన్షియల్ ఇంకొక 50 లక్షలు దానికి అదనంగా ఇచ్చి దాంట్లో మీరు చేయించేసేయండి నేను చెప్తానన్నా. అయితే మేమేమన్నామంటే సరే సార్ అయితే ఇమీడియట్గా దానికి 50 లక్షలకి మీరు ప్రపోజల్స్ ఇవ్వండి అన్న. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర మేము మీ అవసరం మీకేది ఉందో మాకు తెలియదు. మేము ఆ ట్యాంకులు చేయండి చెరువులు చేయండి లేకపోతే అది అన్నాం అనుకోండి, అది మీరు యాక్సెప్ట్ చేస్తారన్నది మాకు తెలియదు. అది వాళ్ళు మీరు డిసైడ్ చేసుకోండి, దానికి ఒక ఎస్టిమేషన్ ఇచ్చేసి ఇమీడియట్గా అవ్వచ్చు. ఈ వార్తలో ఎంతటితో సమాప్తం. నమస్తే.